శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచీనానికి స్వాగతం. నేను మీ శైలజ శ్రీనివాస్. ఇవాళ ఎపిసోడ్లో కొర్రల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి కాంబినేషన్గా టమాటా పల్లీల చట్నీ, తర్వాత కట్టుచారు, చక్కటి టీ ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పదండి వీడియోలోకి. ఇది వచ్చేసి మినపప్పు అండి. ఈ మినపప్పు వచ్చేసి ఒక 4 గంటలు నానబెట్టాలి. నేను ఈ గ్లాస్ తీసుకున్నాను, ఈ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. కొర్ర ఇడ్లీ రవ్వ, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇది కూడా చూపిస్తాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకోవాలండి. 2 గ్లాసులు తీసుకొని 2 గంటలు నానబెట్టుకోవాలి ఈ కొర్ర ఇడ్లీ రవ్వను. ఇది ఇప్పుడు నానబెట్టుకుందాం. ఒక 2 గంటల నుంచి వెళ్ళి 2.5 గంటల వరకు మనం నానబెట్టుకుందాం. తర్వాత ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు ఈ మినపప్పును మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్నాం కదండి, మనం చక్కగా దీన్ని మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాక చూపెడతానండి. చూడండి, ఇది నేను చిన్న మిక్సీ జార్లో చేసుకుంటాను. ఇవి ముందుగానే చక్కగా కడిగి నానబెట్టుకున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ కడగనవసరం లేదండి. ఇలా రివర్స్గా పెట్టుకొని బిగించుకోవాలండి. ఈ విధంగా రివర్స్గా పెట్టి బిగించుకోవాలి. ఇలా చక్కగా బిగించుకున్న తర్వాత చక్కగా ఇలా బిగించుకోవాలి. చక్కగా ఇలా పట్టేసుకున్నాం కదండి, ఈ మూత తీసేస్తాం. ఈ మూత తీసేసి ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగానే ఈ కొర్రల రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఒక 2 గంటల దాకా, ఇది ఖచ్చితంగా ఒక 2 గంటల నుంచి 2.5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేసి ఆ మిక్సీ పట్టుకున్న మినపప్పు ఇందులో కలుపుకుందాము. ఇవి మనం నానబెట్టుకోవడానికి విడివిడిగా పాత్రలు తీసుకున్నా కానీ ఈ రెండు కలుపుకోవడానికి ఈ కొర్రల రవ్వ, తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న మినపప్పు, ఈ రెండు కలుపుకోవడానికి కొంచెం పెద్ద గిన్నెని తీసుకోవాలండి. నేను ఇప్పుడు ఇవి రెండు మిక్స్ చేసి పెడతాను, అంటే కలుపుకుంటాను. మిక్సీకేను కలుపుకుంటాను, ఓన్లీ పప్పు మాత్రమే మిక్సీకి వేస్తాను. తర్వాత ఎంత పప్పు తీసుకుంటానో అంతకు 2 ఇంతలు రవ్వ తీసుకొని ఒక 2 గంటలు నానబెడతాను. ఆ నానబెట్టిన తర్వాత చక్కగా పిసికేసి ఇందులో వేసి ఈ మినపప్పును, రుబ్బుకున్న మినపప్పును ఇందులో కలుపుకుంటాను. చూడండి, చక్కగా రెండు మిక్స్ చేసుకుందాం మనం. ఈ కొర్రలతో చేసిన రవ్వ, తర్వాత మినపప్పు మనం మెత్తగా రుబ్బుకొని రెండు మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా, కలిసేలాగా, అంటే ఈ కొర్రల రవ్వ తర్వాత మినపప్పు మనం మిక్స్ చేసుకున్నాం కదండి, అవి కలిసేటట్టుగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఇలా కలుపుకున్న పిండి కనీసం ఒక 8 గంటలన్న నానబెట్టాలండి. అప్పుడు కానీ మనకు ఇడ్లీలు చాలా చక్కగా స్మూత్గా రావన్నట్టు. మామూలుగా మనం ఎట్లయితే ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటామో ఆ ఇడ్లీ రవ్వ మామూలుగా ఒక 4-5 గంటలు నానబెట్టినా సరిపోతుంది.
కానీ ఇది కుర్రలేదు కాబట్టి కొంచెం ఎక్కువ సేపు నానబెట్టాలి. అంతే కాకుండా మనం ఉడికించేటప్పుడు కూడా అంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఇలా వేసి మనం పెట్టుకుంటాం కదండి, అప్పుడు కూడా ఈ మామూలు ఇడ్లీ కన్నా ఈ కుర్రల ఇడ్లీ పెట్టినప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ సేపు ఉంచాలి. నేను ఆ ఇడ్లీ కూడా ఎలా చేయాలో చూపెడతానండి. ఇది తినే సోడా అండి, మనం ఇడ్లీలకు గాని వడలకు గాని వాడతాం కదండి. ఈ తినే సోడాను కూడా మనం నైటే కలిపి పెట్టుకోవాలి. ఒక చిటికెడు అయితే సరిపోతుందండి, ఈ చక్కగా కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్ మాత్రం ఇప్పుడు వేసుకోకూడదు. మనం ఎప్పుడైతే ఇడ్లీ పెట్టుకుంటామో అప్పుడు ఇడ్లీకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా అప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క ఇలాంటివి కూడా వేసుకొని పెట్టుకుంటే ఒక వెజిటేబుల్ ఇడ్లీ లెక్క తయారవుతుంది. అయితే నేను మాత్రం మామూలుగానే పెడతాను, ఎందుకంటే రెండు చట్నీలు ఇలా చేస్తాను. మామూలుగా ఇలా పెడితేనే మా పిల్లలకి ఇష్టం అండి. చక్కగా మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని మనం మార్నింగ్ ఇడ్లీ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి. చాలా ఈజీగా ఒకసారి చూస్తే వచ్చేస్తుందండి. ఇది పిన్లో పెద్ద వర్క్ ఏమి ఉండదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మామూలుగా ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు ఇది కూడా. కాకపోతే ఇక్కడ ఇడ్లీ రవ్వను అంటే కొర్రల ఇడ్లీ దాన్ని కొర్రల ఇడ్లీ రవ్వను ఒక 2-3 అవర్స్, 2 అవర్స్ అయితే సరిపోతుంది, 2 అవర్స్ నానబెట్టుకోవాలంతే. దానికి దీనికి డిఫరెంట్ అంతే. ఇప్పుడు మార్నింగ్ నేను ఇడ్లీ చేస్తాను కదండి, అప్పుడు చూపెడతాను. ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి, సరిపోతుంది. ఇంత చక్కగా కలుపుకుందాం. ఇడ్లీ పాత్రలు తీసుకొని దానికి కొంచెం ఆయిల్ యథావిధిగా మనం రాసుకోవాలి. ఇట్లా అన్ని పాత్రలకు రాసుకోవాలి, ఇడ్లీ పాత్రలకు రాసుకొని చక్కగా ఇందులో పిండి వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ వాటరు ఒక గ్లాసు, గ్లాసున్నర అంతే సరిపోతుంది. ఈ వాటర్ ఇవి తీసుకొని మనం ఇలా కుక్కర్లో తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇందులో ఇడ్లీ పాత్రలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి అందులో పెట్టేసుకొని ఇలాగా చూపెడతాను. ఇది కొంచెం పలుసగా చేసుకోవాలండి. కొర్రల ఇడ్లీ పిండి మనం కలుపుకునేటప్పుడే కొంచెం పలుసగా కలుపుకోవాలి. ఇలాంటిట్లో పెట్టేసుకొని చక్కగా ఇందులో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు చక్కగా వేగాయండి, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం. చూడండి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా దూరంగా ఉండాలండి ఎప్పుడైనా టమాటా ముక్కలు. చూడండి ఇలా దూరంగా ఉండాలి, చాలా పండు పండుగా ఉండకూడదు, అంటే చట్నీ అంత టేస్ట్గా రాదు. ఇలా చక్కగా దూరంగా ఉన్న వాటికి మంచి టేస్ట్ వస్తుంది టమాటా చట్నీ. ఇవి మనం ఇప్పుడు వేయించుకుందాము. చూడండి ఇక్కడ చూడండి, ఇవి నేను 4-5 మాత్రమే తీసుకుంటున్నాను మిరపకాయలు, ఎందుకంటే ఇవి చాలా కారం ఉంటాయి కదండి, అందుకోసం ఒక సరిపోతాయండి, ఒక 5 సరిపోతున్నాయి ఇన్ని టమాటాలకు. మేము కొంచెం కారం తక్కువ తింటాము, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ మిరపకాయలు తీసుకున్నా సరిపోతుంది, కానీ పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే పచ్చిమిర్చి వాడతాను టమాటా చట్నీలోకి, అంటే పల్లీలు టమాటా చట్నీ చక్కగా వేయించుకున్నానండి. నేను ఇంటిలో టమాటాలు కూడా వేస్తానండి, ఇవి కొంచెం వేగగానే ఇంటిగా వేగగానే ఇంటిలో టమాటాలు వేసిస్తాను. కరివేపాకు కూడా నేను ఇందులో వేసుకుంటానండి, ఎందుకంటే నూనెలో వేయించకూడదు, ఇందులో టమాటాలలో ఉడికించితే చాలా చక్కటి రుచి ఉంటుంది. చూడండి ఎలా కడిగేసేసేస్తాను. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటానండి కరివేపాకు, ఎందుకంటే నాకు అలవాటు కరివేపాకు లేకుండా వంట చేయడం నాకు రాదు, అంటే బాగా ఇష్టం ఉన్నది కరివేపాకు. ఇందులో చక్కటి చిట్క ఏంటంటే టమాటాలు మగ్గేటప్పుడు అంటే ఉడికించేటప్పుడు మనం ఉప్పు, మనకు సరిపడంత ఉప్పు ముందే టమాటాలలో వేసుకుంటే
तुंदर उड़ता है अंटे तुंदर मग्गुता है जीलक्रे चाला मंदी पचिमिर्चि तो जीलक्रेस्तार नैन अला नूने वे इष्टी मूल नूने चाल तक वेटा टमाटा पचड़ी अना यदना सर ओनली मिपकायो को वर के नून वेटा दीनमीदे वेकस इला ट्रई चे मैं फ्लेवर वस्तु चाल चक्टी इला कल ईद ना पद निम्स मैं उड़को अभी सन्न मंट पैन పెద్ద మంట పెట్టకూడదండి తొందరగా మాడిపోతాయి ఉడకవు చిన్న మంట మీద 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే చక్కగా మగ్గుతాయి ఈ లోపు ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి ఇంకొక 5 నిమిషాలు పడుతదండి ఇలా అంటకూడదు ఎల్లిపాయండి ఇది ఒక గడ్డ తీసుకుంటాను ఇంకంతక మించి కూడా వేసుకుంటాను ఎందుకంటే ఎల్లిపాయ ఇప్పుడు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి హార్ట్ కూడా చాలా మంచిది మనం ఉడికించేటప్పుడు వేయకూడదు మామూలుగా పొట్టు తీసుకొని పచ్చడ పట్టుకునేటప్పుడు మిక్సీలో వేసుకొని సరిపోతుంది ఇది అలాగే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి నాకు జలుబు దగ్గు అలాంటి ఏమన్నా ఉన్నా గానీ ఇది మనం ఎక్కువగా వాడితే కనుక హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఎప్పుడైనా టమాటా పచ్చడి చేసేటప్పుడు ఇక కట్టేస్తాం పోయి కట్టేస్తాం అన్నప్పుడు మాత్రమే పసుపు వేసుకోవాలి ముందుగానే పసుపు వేసుకోకూడదు यह वेड़के अभी उड़की पोई कटे सरपतनी पोई बंद तरह इला पसको सरपतनी आ वेड़के पस अंदर कुछ उड़को इतना चलाना चलानी तरह मिक् के पलील तरवा एलपाय रू कल मिक् के చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది పల్లీలో ఉన్న ఎల్లిపాయ ఇందులో మనం ఇప్పుడు టమాటా ఉడికించుకున్న టమాటా వేసుకుందాం చూడండి ఇది రెడీ అయిపోయింది మరి చేతి కంటుకోవట్లేదు అంటే ఇది రెడీ అయినట్టే యావరికి సరిగా కనబడట్లేదు వీడియోలో చూడండి చట్నీ రెడీ అయింది అందరూ చాలా మంది చట్నీ పోపెడతారు నేను పోపెట్టనండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వాడకూడదని ఇప్పుడు పోపెట్టాలంటే ఆయిల్ వాడాలి దానికి ఇప్పుడు దాంతోని వచ్చే పెద్దగా ఎక్స్ట్రా టేస్టీ ఏమి ఉండదు అందుకోసం నేను ఆయిల్ ఎక్కువ వాడను కాబట్టి పోపెట్టను ఇలాగే చాలా రుచిగా ఉంటుంది ఇలాగే మనం సర్వ్ చేసుకొని తినొచ్చు చట్నీ రెడీ అయిపోయిందండి ఇలా బాగా మెత్తగా పట్టుకోకూడదు కొంచెం వరుసగా ఎందుకంటే అక్కడక్కడ మనకు కరివేపాకు తర్వాత టమాటా తర్వాత ఎల్లిపాయ అక్కడక్కడ నోటికి తాకాలి అప్పుడే మంచి టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఇది అన్నంలో కూడా యూస్ చేస్తారు ఎందుకంటే ఇందులో నేను వాటర్ ఏమేయనండి అసలు వాటర్ కొంచెం కూడా తగలనీయకుండా చేస్తాను మనకు టమాటా తోని వచ్చే వాటరే సరిపోతుంది కాకపోతే కొంచెం ముందుగానే మనం మంచి వాటర్ రావాలంటే salt వేసుకొని ఉడికించుకుంటే తొందరగా మగ్గుతుంది వాటర్ కూడా ఇంకెక్కువ అవుతుందన్నట్టు టమాటాలు మలక చిన్న చిన్న చిట్కా ఏంటంటే పల్లీలు తర్వాత ఎల్లిపాయలు రెండు మిక్స్ చేసుకోవాలి అవి టమాటాలతో పట్టేశాం అనుకోండి తొందరగా టమాటా మగ్గిపోతుంది మిక్సీకి అవుతుంది పల్లీలేమో మిక్సీకి తొందరగా కాకావు అందుకే ముందే మిక్సీ పట్టేసుకోవాలి పల్లీలో ఉన్న ఎల్లిపాయలు చూడండి ఎంత చక్కగా చట్నీ అయిందో ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని కొర్ర ఇడ్లీతో టమాటా చట్నీ ఇడ్లీలు ప్లేట్లోకి సర్వ్ చేసుకునే ముందట ఇలా గ్లాసులో నీళ్ళు తీసుకొని స్పూన్ తీసుకొని స్పూను నీళ్ళల్లో అద్దుకొని ఇడ్లీలో తీస్తే చక్కగా అతుక్కోకుండా చక్కగా బాగా మంచి వస్తాయండి చూడండి కొర్ర ఇడ్లీ టమాటా చట్నీ బెస్ట్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుంది హెల్తీ ఫుడ్ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటది ఇది కట్టచారండి ఈ కట్టచార ఎలా చేస్తారో కూడా నేను చెప్తాను ఇది మా అత్తయ్య గారు చేశారు చాలా బాగుంటది నైటే చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పొద్దునే వేడి చేయను పొద్దున పూట ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టి వేరే సరే నేను వేడి చేయను ముందుగానే తీసి బయట పెట్టేసుకుంటాను ఇది కొర్ర ఇడ్లీకి మామూలు ఇడ్లీ కన్నా కొర్రల ఇడ్లీ ఉంటుంది కదండి దానికి సూపర్ గా కాంబినేషన్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కట్టచార కూడా ఎలా చేయాలో నేను చెప్తాను ఒక ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ లో మాత్రం చాలా ఆరోగ్యవంతమైనది ఒక కాయ గురించి చెప్తున్నానండి ఈ వర్షాకాలంలో దొరికే ఒక కాయ గురించి ఆ కాయ ఏం కాయో మీరు గెస్ చేయండి ఈలోపు నేను దాని గురించి క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ కాయ దాని గురించి మీకు వివరిస్తాను చ
చాలా మంది టీ పెట్టేటప్పుడు పాలు పోసేసి పాలును వాటర్ కలిపేసి టీ పొడి చేసి చక్కెరేసి మరిగిస్తారు అది రాంగ్ ప్రాసెస్ ఎప్పుడైనా సరే డికాషన్ ఇట్లా పెట్టుకోవాలి ఈ కలర్ రావాలి చక్కగా ఈ కలర్ వచ్చాక అందులో పాలు పోసుకోవాలి అప్పుడు చక్కగా రుచి ఉంటుంది చక్కగా అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను కాస్త అల్లం ముక్క కూడా వేస్తాను ఈ వర్షాకాలంలో అయితే మరీ అల్లం ఎక్కువ వాడతాము అల్లము జీలకర్ర వాము ఇటువంటి ఎక్కువగా వాడతాము ఇప్పుడు టీ రెడీ అయిపోయింది పాలు పోసుకుందాం సరిపోతుంది ఇది కాస్త మరగగానే ఒక పొంగు రాగానే దించేసేయాలి మనకు టిఫిన్ రెడీ అయింది చట్నీ రెడీ అయింది కట్టు రసం రెడీ అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా అయిపోయింది ఈసారి మా వారి డ్యూటీకి వెళ్తారండి అన్నీ రెడీ అయిపోయాయి మా వారికి టీ ఇలా ఇవ్వడం ఇష్టం అండి ఇందులో నుంచి గ్లాసులో నుంచి ఇందులో పోసుకొని తాగుతారు ఆయనకి ఇలాగే అలవాటు చక్కగా మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్స్ నాకు చెప్పండి టిఫిన్తో టీ రెడీ కొర్ర ఇడ్లీతో టీ రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది.